నూతన జాతీయ విద్యా విధానం అమలుపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అలాగే మెటామార్ఫోసిస్ ఆధ్వర్యంలో కాంక్లేవ్ నిర్వహించారు. హైదరాబాద్ టుడే కాంక్లేవ్లో 2 రోజుల పాటు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విజన్ టు యాక్షన్ అనే అంశంపై 2 రోజుల కార్యక్రమం ఘనంగా జరిగింది. 2వ రోజు జరిగిన ఈ కాంక్లేవ్లో సిబిఎస్ఈ సెకండరీ బోర్డు డైరెక్టర్స్, దేశవ్యాప్తంగా పలు స్కూళ్ల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ మనీష్ జైన్, సిబిఎస్ఈ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ బిశ్వజిత్ సాహా హాజరయ్యారు. యుఎస్ఏ, ఫిన్లాండ్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల నిపుణులతో పాటు జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థల సభ్యులతో కలిసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 విజన్ టు యాక్షన్పై కీలకంగా చర్చించారు. హైదరాబాద్ లో మల్టీనేషనల్ కంపెనీలు అన్ని కూడా అవన్నీ కూడా మన హైదరాబాద్ లోనే హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి గొప్ప అవకాశాలు ఉన్నాయి. మన హైదరాబాద్ ఇప్పుడు ముందుకు పోతుంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఇట్లనే వర్క్ అయితే తప్పకుండా భారతదేశం అంతా కూడా మారిపోతుంది. ఇవాళ చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎడ్యుకేటర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, సిబిఎస్ఈ సెకండరీ బోర్డు నుంచి అందరు వాళ్ళ టీం అంతా డైరెక్టర్స్ వచ్చి, అట్ ద సేమ్ టైం జయప్రకాష్ నారాయణ గారు, ఇప్పుడు మల్లారెడ్డి గారు, నవీన్ మిత్తల్ గారు వీళ్ళందరూ వచ్చి ఇవాళ ఈ హ్యాండ్ బుక్ ఏదైతే ఉందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దీని మీద ఇవాళ మేము ఇది రిలీజ్ చేస్తున్నాము. అండ్ ఇది ఒక బైబిల్ లాగా అందరికీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే రిలీజ్ అయిందో దాని ఇంప్లిమెంటేషన్, దానికి ఉన్న ఛాలెంజెస్ వీటన్నిటి మీద ఇంటర్నేషనల్ డెలిగేట్స్ని కూడా మేము హార్వర్డ్ నుంచి, స్టాన్ఫర్డ్ నుంచి పిలిచి వాళ్ళ పాలసీస్ ఎట్లున్నాయి, వాళ్ళకి ఎలా ఛాలెంజెస్ ఉన్నాయి ఇంప్లిమెంటేషన్లో వీటన్నిటి మీద డిస్కస్ చేసి ఇది చాలా ఎన్రిచింగ్. అండ్ దీన్ని మేము మా టీచర్స్కే కాకుండా మోర్ దెన్ 450 స్కూల్స్ అండ్ కాలేజెస్ ముందుకొచ్చి సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లనే ఈ హైదరాబాద్ టుడే కాన్క్లేవ్ ఓన్లీ ఎడ్యుకేషన్కే కాకుండా దీని ముందుకెళ్తూ స్పోర్ట్స్ మీద కానీ, సస్టైనబిలిటీ మీద కానీ, వీటన్నిటి మీద కూడా మేము అవగాహన కల్పిస్తాం. అండ్ ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా మాకు క్రియేట్ చేయాలని ఉంది. విజువల్ స్పీచ్ ఇచ్చారు మన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి. రెండవ జయప్రకాష్ నారాయణ గారు ఫ్యూచర్లో ఇండియాలో గూగుల్ ఆర్ ఐఫోన్ ప్రమోటర్స్ కాగలుతారు ఐకాన్స్ అనే కాన్సెప్ట్ మీద చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ మాట్లాడారు. ఇది ఎన్ఈపీ 2020 అండ్ ఇంప్లిమెంటేషన్ పాలసీ మీద ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అవుతుంది. ఎవరిబడి డిస్కషన్ ఒకటి ఎన్ఈపీ 2020 డిపిఎస్ కానీ, పల్లవి స్కూల్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ మా వంతులో మేము ఎన్ఈపీ 2020ని ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ మీద ఈ 2 డేస్ కాన్క్లేవ్ అయింది.